అమరావతిని ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో ఒకటిగా నిలపడమే తన లక్ష్యమన్నారు చంద్రబాబు. సింగపూర్లో పర్యటిస్తున్న ఆయన పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. సింగపూర్ నేషనల్ డెవలప్మెంట్ మినిస్టర్ లారెన్స్ వాంగోతో భేటీ సందర్భంగా పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూలమని చెప్పారు. వైసీపీ అధినేత జగన్పై మరోసారి ట్విట్టర్లో మండిపడ్డారు మంత్రి లోకేష్. పేదల కోసం కట్టే ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అనవసరంగా ఎక్కువ ఖర్చు చేస్తోందనడం సరికాదన్నారు. పేద ప్రజలకి నాణ్యమైన ఇల్లు కడుతుంటే ఓర్వలేకపోతున్నారని లోకేష్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 2-3 రోజుల్లో భారీ వర్ష సూచనతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రులందరూ జిల్లాలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని సూచించారు. జమిలీ ఎన్నికలకు టీడీపీ నో చెప్పింది. కేంద్ర న్యాయ కమిషన్ కు టీడీపీ ఎంపీలు తమ పార్టీ అభిప్రాయం చెప్పారు. జమిలీ ఎన్నికల ద్వారా అనుకున్న లక్ష్యాలు రాకపోక రాజ్యాంగపరమైన ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. లోక్సభ ముందస్తు ఎన్నికలకు వస్తే సిద్ధంగా ఉన్నామన్నారు. జమిలీ ఎన్నికలకు జయ కొట్టింది టీఆర్ఎస్. ఒకేసారి ఎన్నికలు ఉండాలన్న ఆలోచనతో తాము ఉన్నామని లా కమిషన్ కు తెలిపారు ఎంపీ వినోద్ కుమార్. ఒకేసారి ఎన్నికలుంటే ప్రజాధనం ఆదా చేయొచ్చన్నారు. అయితే ఇది ముందస్తు కాదన్నారు వినోద్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 69వ జయంతి రాష్ట వ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాదయాత్రలో ఉన్న కారణంగా జగన్ ప్రజా సంకల్ప యాత్రలోనే వైఎస్ కు నివాళులర్పించారు. ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఉంగటూరు మండలం ఆత్మకూరులో స్వర్ణ భారతి ట్రస్ట్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో పాల్గొన్నారు. అనంతపురంలో నెల్లూరులో తన గురువు రచించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. దేశంలోనే సిద్దిపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భవనం కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం సుడా పాలక మండలి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. హైదరాబాద్ శివార్లోని అల్వాల్ రైతు బజార్ను మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. రైతు బజార్ అంతా బురదమయంగా ఉండడంతో మంత్రి రైతు బజార్ నిర్వాహకులపై పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను కూడా స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో హత్యకు గురైన శరద్ మృతదేహాన్ని 2 రోజుల్లో ఇండియాకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి కేటీఆర్. అమీర్పేటలోని జాగృతి ఎన్క్లేవ్లో శరద్ కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మంత్రి తలసానితో కలిసి కేటీఆర్ పరామర్శించారు. హైదరాబాద్ అభివృద్దికి ఏడాదికి 15,000 కోట్లు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించనున్నట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. గ్రేటర్ను 10 జోన్స్, 50 సర్కిల్స్గా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని సీఎం తెలిపారన్నారు. నగరంలో 40 లక్షల మొక్కలు నాటనున్నట్లు మేయర్ తెలిపారు. తెలంగాణలో అట్టడుగు వర్గాలకు కేసీఆర్ హయాంలోనే స్వాతంత్రం వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. ఇప్పటి వరకు 60 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని చెప్పారు. సబ్సిడీ గొర్రెల పథకంపై కాంగ్రెస్ నేతలు హేళనగా మాట్లాడుతున్నారని ఖండిస్తున్నామన్నారు. విభజన హామీలను నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం ఏపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కేంద్ర సర్కార్ కుట్రలను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 11న అనంతపురంలో ధర్మపోరాట దీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో జనజాగృతి యాత్ర చేపట్టారు. నర్సాపురం పార్లమెంటరీ అభ్యర్థి కణమూరి రఘురామ కృష్ణారాజు, పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఆధ్వర్యంలో 100 బస్సులు, 100 కార్లలో సుమారు 5,000 మంది తాడిపల్లిగూడెం నీట్ కాలేజీ నుంచి బయలుదేరారు. డీఎల్డీఏగా చైర్మన్ గా పదవి చేపట్టిన వెంకటప్పకు మంత్రి గంట అభినందనలు తెలిపారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు. పశు గణాభివృద్దిలో విశాఖను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలన్నారు మంత్రి గంట. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ ను తలుచుకుంటున్నారన్నారు ఎమ్మెల్యే రోజా. దేశంలోనే ఆయనలా ఎవరూ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదన్నారు. బాబు దోచుకున్నది విదేశాల్లో దాచుకుని వస్తున్నారని రోజా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. విభజన హామీలపై కేంద్రం సమర్పించిన అఫిడవిట్ పైన అనవసరంగా రాద్దంతి చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర నిధులతోనే పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయన్నారు మాధవ్.
హైదరాబాద్ నారాయణగూడ పిఎస్ లో పోలీస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో సిపి అంజనీ కుమార్ సమితి సమేతంగా పాల్గొన్నారు. పోలీసులు నిత్యం పని ఒత్తిడిని ఎదుర్కొంటూ ప్రజలకు అత్యుత్తమమైన సేవలు అందించడంలో కుటుంబ సభ్యుల సహకారం మరవలేనిది అన్నారు సిపి. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెళ్లాలలో ఆయన పాల్గొన్నారు. సీఎం ఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు మరవలేనివని ఆయన గుర్తు చేసుకున్నారు. ఏఐసీసీ తెలంగాణ సెక్రటరీ అహ్మద్ జావేద్ మహబూబ్ నగర్ లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చాలని సోనియా గాంధీకి రుణపడి ఉండాలన్నారు. అంతేకాదు కేసీఆర్ హటావో తెలంగాణ బచావో అని కూడా పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గంలో ఎంపీ బూరనర్సయ్యగౌడ్ ఎమ్మెల్యే వీరేశం పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. చిట్యాల మండలంలోని మట్టిపత్తి పౌరవాణి కొత్తపేట వట్టిమర్తి గ్రామాల్లో కూడా 250 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. కేంద్ర ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఓట్లు తొలగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను అధికారులు పాటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో దాదాపు 30,000 ఓట్లు తొలగించారు. ఓట్ల తొలగింపునకు నిరసనగా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా కడప జిల్లా ఏడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద విజయమ్మ నివాళులర్పించారు. వైఎస్సార్ కారణజన్ముడని దేవుడు ఇచ్చిన పని పూర్తి చేసి దేవుడి వద్దకే వెళ్లిపోయాడని గుర్తు చేసుకున్నారు. రాజకీయాలకు స్ఫూర్తిగా నిలిచాడన్నారు విజయమ్మ. ఎక్సైజ్ కానిస్టేబుల్ గంజాయి స్మగ్లర్ గా మారాడు. మరో వ్యక్తితో కలిసి ఇంట్లోని దుకాణం తెరిచి అమ్మకాలు మొదలుపెట్టారు. చివరకు పాపం పండి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మెదక్ జిల్లాలో ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కడప జిల్లా బ్రహ్మగారి మఠంలో టీడీపీ నిర్మించిన యాత్రికుల వసతి భవనాలను చైర్మన్ పుట్ట సుధాకర్ ప్రారంభించారు. మఠంలో వసతి గృహాలు నిర్మించడం చాలా అదృష్టమని చెప్పారు. హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించాలన్న ఆశయంతో నెల్లూరులోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో మునివాహోత్సవం నిర్వహించారు. ప్రధానార్చకుడు కిడాంబి జగన్నాథాచార్యులు దళిత వాడకు చెందిన వ్యక్తిని భుజాలపై ఎత్తుకుని ధ్వజస్తంభం వరకు తీసుకెళ్లి ఆలయ దర్శనం పూజలు చేయించారు. హిందుత్వంపై జరుగుతున్న దాడులపై ధర్మరక్షణ పోరాటానికి సిద్దమంటూ హిందువులంతా సిద్దమయ్యారని పరిపూర్ణానంద స్వామి అన్నారు. హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ కనకమాడి గ్రామంలో మల్లేష్ అనే వ్యక్తిని మతిస్థిమితం లేదని గత 15 సంవత్సరాలుగా బావి దగ్గర చీకటి గదిలో బంధించారు కుటుంబీకులు. టీవీ5 కథనంతో మండలాధికారులు స్పందించారు. మల్లేష్కి వైద్యం అందించేందుకు ముందుకొచ్చారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా బ్రెయిన్ స్ట్రోక్తో అస్వస్థత గురైన శ్రీకాకుళం వాసి రవీంద్రనాథ్ మృతి చెందారు. ఏపీ ప్రభుత్వ చొరవతో వెంటిలేటర్ ద్వారా తీసుకొస్తుండగా ఇంతలోనే హార్ట్ స్ట్రోక్ వచ్చి మృతి చెందారు. సోమవారం మృతదేహం శ్రీకాకుళానికి చేరుకోనుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో కడెం ప్రాజెక్టు 17వ నెంబర్ గేటు ఎత్తి నీటిని కిందకు గోదావరిలోకి వదులుతున్నారు. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. కొండపై 2 మందుబాబులు పట్టుబడ్డారు. వీరి నుంచి మద్యం సీసాలతో పాటు సిగరెట్ ప్యాకెట్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని 2 టన్ పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ మీర్పేట పరిధిలో ఉన్న చెరువుల్ని సంరక్షించాలని కోరారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆల్మోస్ గూడ నుంచి మందమల్లమ్మ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట జిల్లా గ్రేడేపల్లి మండలం పొనుగూడులో గ్రామస్తులు వినూత్న నిరసన తెలిపారు. రోడ్ల దయనీయ దుస్థితిని చూపుతూ రోడ్లపైన ఉన్న బురదలో నాట్లు వేసి ఆందోళన తెలిపారు. నాయకులు స్పందించి వెంటనే రోడ్లు వేయించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రియుడి ఇంటి ముందు యువతి మౌనదీక్ష చేపట్టింది. చందుర్తి మండలం మరిగడకు చెందిన ప్రశాంత్ రెడ్డి ప్రేమ పేరుతో మోసం చేశాడని సత్య అనే యువతి ఆరోపించింది. ప్రేమించిన వాడితో పెళ్లి జరిపించాలని కోరుతోంది.
సికింద్రాబాద్ మెట్టుగూడలోని సెయింట్ ఆంథోనీ చర్చ్ లో ప్రేయర్స్ ధర్నా చేశారు. ఫాదర్ చిన్నపరెడ్డి చర్చ్ ఫండ్ ను దుర్వినియోగం చేస్తూ ఉన్నారని ఆరోపించారు. మొత్తం మీద నిరుపేదలకు సహాయం అందకుండా చేస్తున్నారని చర్చ్ లో నిరసన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా చీడికడ మండలం సుక్కపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యలతో వివాహిత భవాని ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో భవాని భర్త మృతి చెందాడు. దీంతో ఆర్థిక కష్టాలు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. విజయవాడ సమీపంలో పర్యాటకులు మృత్యువాత పడ్డారు. హుకంపేట మండలం కాంతిలి జంక్షన్ వద్ద కారు చెట్టు ఢీకొంది. ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గన్నవరం విమానాశ్రయం సమీపంలో జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. డ్రైవింగ్ సీట్ లోని మృతి చెంది ఉండడం, మృతుని మెడపై గాయాలు ఉండడంతో పోలీసులు హత్యగా అనుమానిస్తున్నారు. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన శక్తిగా గుర్తించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వెంకటేశ్వర్లు అనే చిట్టి వ్యాపారి జనాలకు ఠోకరా వేశాడు. చిట్టి కట్టించుకుని డబ్బులు లేవు అంటూ చేతులెత్తి తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో బాధితులు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. తేనెటీగల దాడిలో భార్య మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం మీద చిత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పొంగనూరు మండలం బాలగురుపల్లిలో ఈ ప్రమాదం జరిగింది. వీరితో పాటు మరో 9 మంది తేనెటీగలతో దాడిలో గాయపడ్డారు. తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ భేటీ అయింది. ఈ నెల 13 ఒక్కరోజు అమిత్ షా పర్యటనపై బీజేపీ నేతలు సమావేశమయ్యారు. అలాగే ఆగస్టు నుంచి మరో విడత చేపడుతున్న జనచైతన్య యాత్రకు ఎటువంటి ఎజెండా తీసుకోవాలో చర్చించారు. యువత స్వశక్తితో ఎంచుకున్న రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలంగాణ ఎంపీ కవిత అన్నారు. దూలపల్లిలో సెయింట్ మార్టిన్స్ కళాశాలలో నిర్వహించిన స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ ఎస్ఐ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, గస్తీ పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు. ఎస్ఐ మహేష్ ను సస్పెండ్ చేయాలని ఆందోళన చేశారు. సిద్దిపేట జిల్లా చెర్యాలలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించారు. ప్రజలకు రక్షణ సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు కవాతు నిర్వహించామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం వద్ద జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏజెన్సీలోని 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంబై మహానగరాన్ని 5 రోజుల నుంచి భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. ఎడతెరిపి లేని వానంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లని చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఎన్డీఏతో భాగస్వామ్యం కొనసాగించాలని జేడీయూ నిర్ణయం తీసుకుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన జేడీయూ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా సత్తా చాటింది. 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను సొంత గడ్డపై మట్టి కరిపించి పోటీ సిరీస్ను సొంతం చేసుకుంది. సెంచరీతో అదరగొట్టిన రోహిత్ శర్మ భారత్కు మరో అద్భుత విజయాన్ని అందించాడు. థాయిలాండ్లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకుపోయిన 12 మంది బాలలు 6 సహాయక బృందాలు రక్షించాయి. మిగిలిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలను వేగవంతం చేశారు. ఫిఫా ప్రపంచకప్లో ఆతిథ్య రష్యాకు భంగపాటు. క్వార్టర్స్లో క్రొయేషియా చేతిలో ఓడిపోయింది. పెనాల్టీ షూటౌట్లో 3-4 ఓటంపాలై ఇంటి ముఖం పట్టింది. దీంతో సెమీస్కు చేరిన 4 జట్టుగా క్రొయేషియా నిలిచింది.